ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క ఆలోచన స్థిరము అని దేవవాక్యం సెలవిస్తుంది. మన హృదయాల్లో అనేకమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఒక మార్గం వైపు వెళ్తున్నాము అంటే ఆ మార్గంలో ఇలా చేయాలి అలా చేయాలి, ఒక పని ఏదైనా ప్రారంభిస్తున్నామంటే అదొక ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఒక ఆలోచన మానవుడిగా మన జీవితాల్లో కొన్ని కొన్ని ఆలోచనలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఆఖరికి స్థిరముగా నిలుస్తుంది మన జీవితంలో. ఎందుకు అంటే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదు, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు. ఈరోజు ఏదైనా ఒక ఆలోచనని నువ్వు కలిగి ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఒక అపజయాలని నీ జీవితాల్లో నువ్వు చూస్తున్నావేమో, నేను ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నాను, ఆలోచించి నేను ఒక పనిని ప్రారంభిస్తున్నాను, లేదంటే ఒక ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తున్నాను, వివాహం కోసం నేను ప్రయత్నిస్తున్నాను, అనేకమైన విషయాల కొరకు నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఎందుకు నేను అపజయాన్ని చూస్తున్నాను అని కృంగిపోతున్న స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు కలిగినప్పటికీ ఆయన ఏదైతే నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ తలంపు అయితే ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడో అది ఆఖరికి ఆయన స్థిరముగా నిలుస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే మన జీవితంలోకి మనం అడిగి, ప్రభువా ఈరోజు నా హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేకమైన తలంపులు ఉన్నాయి, అయినప్పటికీ నేను నీ చిత్తానికి నేను లోబడుతున్నాను ప్రభువా, ఈరోజు నేను ఈ పనిని ప్రారంభించాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగ విషయమే నేను ప్రారంభించాలనుకుంటున్నాను, ఈ వివాహ విషయమే నేను ఆలోచిస్తున్నాను ప్రభువా, లేదంటే కొన్ని కొన్ని ఆర్థిక సమస్యల గురించా, లేదా నీ భవిష్యత్తు గురించా, నీ బిడ్డల గురించా, లేదంటే నీ రక్త సంబంధికుల గురించా, ఎవరి గురించి, ఏ భవిష్యత్తు విషయమై కానీ ఏ ఆర్థిక సమస్య విషయమే కానీ నువ్వు ఈరోజు ఆలోచిస్తూ కృంగిపోతున్నావా, దేవునికి అప్పచెప్పు ప్రభువా, ఈరోజు నేను వీటన్నిటి గురించి కృంగిపోతున్నాను ప్రభువా, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలయ్యా, ఈరోజు నా ఆలోచనలు కాకుండా నీ ఆలోచనకి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చు అని దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.